హలో వ్యూయర్స్, ఈరోజు మనము కడుపుకు చల్ల చేసే అటుకుల దద్దోజనం కర్డ్ పోహా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన ఐటమ్స్ గట్టి అటుకులు లేదంటే లావు అటుకులు, తర్వాత పెరుగు. ఇప్పుడు చూపించిన విధంగా మనము కడిగి నానబెట్టుకున్న అటుకులను తీసుకుందాము కప్పులోకి. తర్వాత తగినంత పెరుగు వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని కలుపుకుందాము. ఈ కలుపుకున్న అటుకులను తర్వాత పెరుగు ఏదైతే యాడ్ చేసామో అది ఒక 5 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనము పోపు వేసుకోవడానికి జీడిపప్పులు, కిస్మిస్, పచ్చిమిర్చి, అల్లము తీసుకుందాము. ఇప్పుడు కడాయిలో కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, తర్వాత కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, ఇంకా జీడిపప్పులు ఇవన్నీ మనము వేపుకొని ఏదైతే మనము రెడీ చేసుకున్నామో కర్డ్ పోహా లేదంటే అటుకుల దద్దోజనం దాంట్లో మనము వేసుకుని కలుపుకుందాం. ఇది చాలా న్యూట్రిషియస్, చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అవుతుంది. రైస్ చేసుకుని తర్వాత దాంతో దద్దోజనం చేసుకునే కంటే ఈ మెథడ్లో చాలా ఫాస్ట్గా అవుతుంది, తర్వాత చాలా చలవ చేస్తుంది బాడీకి. కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాము. ఇంకా కలుపుకొని సర్వ్ చేసుకుందాము. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.